नमस्ते वेलकम टू आई ड्रीम समंता ई मध्यकाल वार्ता विन पेर हेल्थ कंडीशन गुरिंचो तन प्रोजेक्ट्स इला एदो ओक विषयंलो आमे वैरल अवुतूने उन्नारु अंते कादु तानु एडादि पाटु सिनिमालकु दूरंगा उंटानानि चेप्पि फ्यान्स की षाक् इच्चिंदि दींतो अभिमानुलु आंदोलनलो पड्डारु కాగా తాజాగా తాను షేర్ చేసిన పోస్ట్ మరోసారి అందరికీ టెన్షన్ పెట్టిస్తుంది ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది లెట్స్ వాచ్ ప్రస్తుతం సమంత చేస్తున్న ఖుషి సినిమా సుటారెల్ షూటింగ్స్ పూర్తవడంతో ఇటీవల సమంత కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఒక సంవత్సరం వరకు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది అయితే సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది సమంత గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు చికిత్స తీసుకున్నట్లు తెలిపింది దాని ట్రీట్మెంట్ కోసం కొన్నాళ్ళ కృతం దాదాపు 6 నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంది అయితే సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం సమంతకు ఇంకా మయోసైటిస్ తగ్గలేదని తెలుస్తుంది మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదని ఇంకా బాధపడుతుందని త్వరలోనే అమెరికాకు ఈ చికిత్స కోసం సమంత వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది ఇక కొన్నాళ్ళ పాటు అమెరికాలోనే ఉండి సామ్ మయోసైటిస్ కి పూర్తి చికిత్స తీసుకుంటుందని పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ ఇండియాకు వస్తుందని సన్నిహితులు తెలిపారు తాజాగా సమంత పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజమని అర్థమవుతుంది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్టులో మరో 3 రోజుల్లో కార్వాన్ లైఫ్ మొదలవబోతుందని పెట్టింది అంటే ఇప్పటిలో బయటికి ఎక్కడికి రాదు అని సమాచారం ఇక మరో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ 6 నెలలు ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి అని పోస్ట్ చేసింది దీంతో ఎంత కష్టమైనా ఈసారి మాత్రం మయోసైటిస్ కి ముగింపు పలకాలని సమంత ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది త్వరలోనే సమంతకు అమెరికాలో చికిత్స మొదలుపెట్టనున్నట్లు సమాచారం దీంతో అభిమానులు పలువురు నెటిజన్లు ప్రముఖులు సమంత త్వరగా కోలుకొని రావాలని మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు